మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై గరణ మోసం జరిగింది. సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ పాలడైరీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు పురాతన తవ్వకాల్లో బంగారు నాణ్యాలు దొరికాయని వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని కొంత బంగారాన్ని మహేష్కి ఇచ్చారు. ఆ బంగారాన్ని తనిఖీ చేసిన మహేష్ అసలు బంగారమే కావడంతో బంగారం కొనేందుకు అప్పచేసి డబ్బులు సిద్దం చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత సదరు వ్యక్తులు మహేష్కు ఫోన్ చేసి రామాయంపేట 44వ జాతీయ రహదారిపై ఉన్నామని, 5 లక్షలు తీసుకువస్తే 1/2 కిలో బంగారం ఇస్తామని చెప్పడంతో 5 లక్షలు తీసుకుని వచ్చిన మహేష్ కు నకిలీ బంగారు నాణాలు అండగట్టి 5 లక్షలు తీసుకుని 4 వ్యక్తులు పరారయ్యారు. ఇంటికి వెళ్లి బంగారాన్ని తనిఖీ చేయగా తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామాయంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నమ్మకంలో భాగంగా వాళ్ళకు ఒక 2 గోల్డ్ కాయిన్స్ 1 గ్రామ్ 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఒరిజినల్స్ ఇవ్వడం వల్ల వాటిని చెక్ చేసుకొని వాళ్ళు కూడా మోసపోయి ఇది ఒరిజినల్ బంగారమే అని చెప్పేసి ఇంకొక 1/2 కేజీ వాళ్ళ దగ్గర ఇటువంటివి ఉన్నాయి, మీరు తక్కువ రేటుకి ఇస్తాము, మీరు ఎక్కువ కొనుక్కోవచ్చు అని వాళ్ళకు మాయమాటలు చెప్పడం వల్ల ఒక 5 లాక్స్ 1/2 కేజీ 5 లాక్స్ ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళకు 5 లాక్స్ ఒక 4-5 డేస్లో అరేంజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్సేషను వాళ్ళు నిజంగానే నమ్మి మొన్నటి తేదీ రామాయపేటకు వాళ్ళు వచ్చినామని చెప్పి మీరు ఆ 5 లాక్స్ తీసుకొని వస్తే ఆ మా దగ్గర ఉన్న 1/2 కేజీ బంగారం ఇస్తామని చెప్పేసి కొమ్మటిపల్లి దగ్గర హైవే పైన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు ఆ రోల్డ్ గోల్డ్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చుకున్నారో నిందితులు 4 నిందితులు వాళ్ళు అదర్ స్టేట్ పర్సన్స్గా ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు తీసుకొచ్చుకున్న రోల్డ్ గోల్డ్ను వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర 5 లాక్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో పెండి శ్రీశైలం కావచ్చు, మహేష్ కావచ్చు, వెంటనే రామాయపేటకు వచ్చి అక్కడ చెక్ చేసుకోగా రోడ్ గోల్డ్ అని తెలవడం జరిగింది. తర్వాత వాళ్ళు మమ్మల్ని సంప్రదించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అత్యాశకు పోయి అనవసరంగా లేనిపోని ఆలోచనలకు పోయి ఎవరన్నా బంగారం కావచ్చు ఇంకే విధమైన సోర్సెస్ ద్వారా అయినా అత్యాశకు పోయి డబ్బులు వస్తాయనే ఆలోచనతో వేరే ఏ మార్గాలలో వెళ్ళినా కానీ ఖచ్చితంగా మోసమే జరుగుతుంది తప్ప ఒకవేళ నష్టపోయిన దాన్ని మళ్ళీ రికవరీ చేసే పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా సైబర్ క్రైమ్స్లో అయితే ఖచ్చితంగా ఆ ప్రాబిలిటీ ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అత్యాశకు పోయి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, లేకపోతే ఇటువంటి రోడ్డు గోల్డ్ అని చెప్పి గోల్డ్ అమ్ముతామని చెప్పి వచ్చే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దని మా తరఫు నుంచి తెలియజేస్తాం.